Home Sense My School, how yours? How are you? Okay, once again we are going to discuss the prepositions. Okay, today we are going to discuss prepositions for all competitive examinations and enter first year students and enter first year next month they have examination. So very tough in the examination, but I make you very easy for you. Tough feel out there again. కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, డోంట్ మైండ్ అండ్ డోంట్ టఫ్ విత్ యువర్ మైండ్. అది కష్టమైనది మీరు అనుకోవద్దు, చాలా ఈజీ. ఓకే, ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ టెట్ టు డిఎస్సీ టీటీసీ ఫర్ అదర్ కాంపిటీషన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆల్సో. ఓకే, లిసన్ టు ప్రాపర్లీ. ఓకే, బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ ద ఓమ్సిస్ మై స్కూల్ ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఓమ్సిస్ మై స్కూల్. ఓకే, now we can see the comparison word and first in next at on in at on. So in at ane chunuk sari in anedi manaki ekkuva use chestuntamu. General ga manaki in anedi ekkada upayogistamu. So it is indicated the time and also big places at small places days ananta. So oka days ni తీసుకున్నాం ఇక్కడ, కానీ చాలా రీజన్లు ఉపయోగిస్తారు ఇన్ అనేది. నాట్ ఓన్లీ వన్ రీజన్, యూ క్యాన్ సీ ద సో మెనీ రీజన్స్. ఇన్ అనేది బిగ్ ప్లేసెస్ అంటాము, ఎట్ అనేది స్మాల్ ప్లేసెస్ అంటాము. సో డేస్ ఆన్, ఎట్ అనేది ఇంకా టైం, ఇట్ ఇండికేట్స్ ద టైం. సో ఒక్కొక్క దాని గురించి మనం ఎవరిదా ఇంకా ఇన్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాము ఇన్. చూడండి, మనకి ఇన్ అనేది ఇంకా మనం డ్రెస్ సంబంధించింది. డ్రెస్ షీ వాజ్ డ్రెస్డ్ ఇన్ సిల్క్ అనొచ్చు. ఇంకా ఎక్కడ ఉన్నావు, వేర్ ఆర్ లివింగ్ అంటే దే లివ్ ఇన్ అమెరికా. ఎక్కడ నివసిస్తున్నావు చెప్పచ్చు, అంటే పెద్ద ప్లేసెస్ ముందర మనం వాడచ్చు. ఇంకా ఎక్కడ ఉపయోగించు మనం, ఇంకా డేస్ పీరియడ్ ఆఫ్ టైమ్ టు ఇండికేట్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ 1994 ఇన్ సమ్మర్ ఇన్ ద మార్నింగ్. పీరియడ్ ఆఫ్ టైం దగ్గర కూడా ఉపయోగిస్తాం. ఇన్ 1974 ఇన్ ద మార్నింగ్ ఇన్ ద సమ్మర్ ఇన్ ద గేమ్స్, ఇలాగ అక్కడ కూడా ఇన్ అనేది ఉపయోగిస్తాం. ఒక సందర్భంలో అసలు వాడము. సో మెనీ డిఫరెంట్ రీజన్స్ ఫర్ దే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. She was born in 1974. చూడండి నెలలో వచ్చింది. సో షి వాజ్ బోర్న్ ఇన్ 1974. షీ డ్రెస్డ్ ఇన్ రెడ్ సారీ. చూడండి రెడ్ సారీ, చూడండి ఇన్ అనేది ఎలా వస్తుంది చూడండి. They lived as America, big place in America. Mummy suppose adinappudu where I am in the kitchen in the summer, in the winter. So many reasons are there in, not only places. పెద్ద ప్రాంతాల ముందర ఇన్ అంటాం, చిన్న ప్రాంతం ముందు ఎట్ అంటాం. ఒక అలాంటిది ఒక ఎగ్జాంపుల్ చెప్దాం. షీ లివ్స్ కుక్కట్పల్లి. హైదరాబాద్ అంటాం. చిన్న ప్లేస్ ఏది ఇక్కడ ఎట్, పెద్ద ప్లేస్ ఏంటి ఎన్నో. సో ఇన్ అనేది ఇలా కూడా ఉపయోగిస్తాము.
So if you want to write the sentence and listen. Okay, next you can see some examples on in. You believe God. You believe in God. You believe in God. So ala kuda mana innanedu upayogistam. So innanedu oka sandarbhalu matram raadu. Yet small places antamu small places anachu. Inka manam chusinatlayite time kuda cheptundi. So the train will arrive at the time will arrive. The train will arrive at 3 p.m. So, మనకు వార్తా ఛానల్స్ మనకు చూసుకోండి న్యూస్ అనేది టైం చెప్తుంది ఎట్ ద రేట్ ఆఫ్ 7 p.m. 8 p.m. అని చెప్తూ ఉంటాడు. ఇంకా మనకి ఎట్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం, ఏజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40, ఎట్ ద ఏజ్ ఆఫ్ 30, ఎట్ 16 అని కూడా అనొచ్చు. ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాము ఎట్ అనేది, ఎట్ 20 రూపీస్ అనొచ్చు. ఇంకా ఎక్కడన్నా చిన్న ప్లేసెస్ ముందర మనం ఎట్ ద మార్కెట్, ఎట్ కాలేజ్ ఇలా కూడా మనం ఉపయోగిస్తాము. సో ఈ విధంగా ఎట్ అనేది మనకి ప్లేసెస్, స్మాల్ ప్లేసెస్, టైము ఇలా చెప్పిన విధంగా వస్తూ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద ట్రైన్ వెల్ arrive dash 2 p.m. వస్తుంది ఎట్. సో స్మాల్ ప్లేసెస్ దగ్గర ఎక్కడున్నంటే ఒకవేళ హాస్పిటల్ దగ్గర ఉన్నాం, ఐఎమ్ ఎట్ హాస్పిటల్ అనొచ్చు. చిన్న ప్లేస్ ఐఎమ్ ఎట్ మార్కెట్. సో ఇంకా ఎట్ ఎక్కడ ఉపయోగిస్తాము, ఎట్ నైట్. ఎక్కడది ఎట్ నైట్ అనొచ్చు మరి ఇది. సో ఎట్ అనేది మనకి ఇలా రకరకాలుగా వాడతారు. ఇంకా ఎట్ అనేది మనకి ఎక్కడ ఉపయోగిస్తాము, ఎట్ ద ఏజ్ ఆఫ్ ఐఎమ్ ఎట్ 16 అంటాం. ఐఎమ్ ఎట్ 16 వయసు చెప్తారు కొంతమంది. ఐఎమ్ సింపుల్గా చెప్పేటప్పుడు ఇలాగా ఐఎమ్ ఎట్ 16 అంటారు. ఇంకా ఎట్ అనేది ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాము, ఎట్ అనేది ఇంకా మనం చూసినట్లయితే విఆర్ రవి గుడ్ డాష్ ఫిజిక్స్ గుడ్ ఎట్ గుడ్ ఆన్ అనకూడదు ఇక్కడ. రవి గుడ్ ఎట్ ఫిజిక్స్, గుడ్ ఎట్ ఫిజిక్స్ అంటే ఫిజిక్స్ బాగా చదువుతాడని అర్థం. అంతేగాని గుడ్ ఆన్ ఫిజిక్స్ అనకూడదు. ఎట్ ఎలా కూడా ఉపయోగిస్తాడు ఎట్ అనేది. సో ఇలా ఈ విధంగా ఇన్ ఎట్ అని చూస్తాం. తర్వాత మనం ఆన్ కూడా చూద్దాం. ఆన్ అని ఆల్రెడీ చెప్పాం కదా, డేస్ ఇలా డేస్ అని చెప్పాము. ఇంకా ఆన్ చూసినట్లయితే ఇంకెక్కడ ఉపయోగిస్తాడు ఆన్. ఆన్ చూసినట్లయితే మనకి డైరెక్షన్, ఎక్కడికి వెళ్తున్నావు. హి టర్న్ హిస్ చైర్ టు ద సన్ అలా కూడా చెప్పచ్చు. ఇంకా మనం ఈ ఆన్ అనేది మనం ఎక్కడ ఉపయోగిస్తాము, ఆన్ అనేది చూసుకున్నట్లయితే ఇంకా మనకి స్పెసిఫిక్ డేట్ అలా కూడా చెప్తాము. నెక్స్ట్ ఈ ఆన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాము, ఆన్ అనేది మనకి కండిషన్, కాజ్, కండిషను, కాజు, మెంబర్షిప్ ఇలా రిలేషన్షిప్ చెప్పినప్పుడు కూడా మనం ఉపయోగిస్తాము. చూడండి ఒకసారి, ఆన్ అనేది డేస్, ప్రధానంగా డేస్ గుర్తుపెట్టుకోండి. ఆన్ అనేది డేస్. యు విల్ రైట్ ఎగ్జామ్ డాష్ సాటర్డే ఏంటో ఆన్ సాటర్డే. ఇది మెజర్ గుర్తుపెట్టుకోండి. ఆన్ అనేది డేస్, కాజ్, రిలేషన్షిప్ ఇలాగా మనం ఆన్ అనేది ఉపయోగిస్తాం.
ఇంకా ఆనంది చాలా రకాలుగా మనకు వస్తుంది. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ ఆన్ ద టేబుల్. చూడండి ఈ లాజిక్ చూడండి, చాలా వేరియేషన్ ఉంటుంది. ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ కరెక్టే, టేబుల్ పైన ఉంది. ద బుక్ ఈస్ అండర్ ద టేబుల్ కరెక్టే. ద బుక్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్ కరెక్ట్. ద బుక్ ఈస్ బిసైడ్ ద టేబుల్ కరెక్ట్. సో మరి ఇలాగ వచ్చినప్పుడు చూసారా ప్రిపోజిషన్స్ అనేవి ఎలాగ ఉన్నాయో. ఓన్లీ వన్స్ అండ్ సో మెనీ ప్రిపోజిషన్స్ ఆర్ కమ్ ఇన్ ద బ్లాంక్. సో అలానే ఇలా వచ్చినప్పుడు ఈ ఫోర్ ఆప్షన్లో మనకి ఆ రెండు కరెక్టే. ద బుక్ ఈస్ డాష్ ద టేబుల్ ఇలా సెంటెన్స్ ఉంటాయి కనుక ఆన్, అండర్, బిఫోర్, బిసైడ్, ఇలా ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది కరెక్ట్ కానీ అన్నీ ఇలా ఎరగడు కాబట్టి ఈ లాజిక్లో ఎరగడు. సో ఆన్ అనేది ఇలా కూడా వాడతామని చెప్తున్నాం. ఇది ఇంకా ఆన్ అనేది ఎక్కడెక్కడ వాడతాము. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దే విల్ రైట్ ఎగ్జామ్ ఆన్ మండే. సో అలాగ ఇంకా ఆన్ అనేది ఎక్కడ వస్తాం. దే ట్రావెల్ లేకపోతే దే వాక్, దే వాక్ డాష్ ఫుట్ ఏమొస్తుంది ఇక్కడ ఆన్ ఫుట్. ఇక్కడ కూడా ఆన్ ఫుట్ అనేది వస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఆన్ ఫుట్. సో ఇంకా ఆన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం. అది ఒకటే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆన్ ఆన్ ద అడ్వైస్, ఆన్ మై అడ్వైస్, ఆన్ మై సజెషన్, ఆన్ హిస్ బర్త్డే. సో ఆన్ మండే, ఆన్ నవంబర్ డేట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయి కదా. షి వాజ్ బోర్న్ నవంబర్. సో ఆన్ నవంబర్. సో అక్కడ కూడా మంత్స్ ముందర కూడా వస్తుంది, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఫ్రమ్ టు, ఫ్రమ్ టు. సో డిఫరెన్స్ మోడ్లో వెళ్తున్నాం మనం. ఫ్రమ్ అండ్ టు, ఫ్రమ్ ఎలా ఉపయోగిస్తాము. డిస్టెన్స్ ఇదేంటిది డిస్టెన్స్. సో వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లండన్. వేర్ ఆర్ యూ గోయింగ్, ఐఎమ్ గోయింగ్ టు ముంబై. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, ఐఎమ్ గోయింగ్ టు స్కూల్. సో ఎక్కడి నుంచి వెళ్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నావు అది. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అది. ఇంకా ఫ్రమ్ అనేది ఒక చోట ఉపయోగిస్తామా. సఫరింగ్ ఫ్రమ్, ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. డాష్ ఫీవర్ ఫ్రమ్. సో సఫర్, సఫర్ వచ్చినప్పుడు మనం సఫరింగ్ ఫ్రమ్ అంటాం. సో ప్రెజల్ ప్రిపోజిషన్ మనకి సఫరింగ్ ఫ్రమ్, సఫర్ వచ్చినప్పుడు ఫ్రమ్ అనేది ఆటోమేటిక్గా దీనికి సింక్ అయి ఉంటుంది. టూ వేర్ ఆర్ గోయింగ్, ఎక్కడికి డైరెక్షన్. సో ఎక్కడికి వెళ్తున్నా దాన్ని చెప్తాం మనం. దే ఆర్ అయితే దే వెంట్ టు ఢిల్లీ, దే వెంట్ టు ఢిల్లీ అలా కూడా మనం ఉపయోగిస్తాం. లేకపోతే ఒకే సెంటెన్స్లో రెండు చూద్దాం. The beggar moves dash one place another place. ఏం వస్తుంది అక్కడ. ద బెగ్గర్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అలాగే ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్తున్న అర్థము. ఇంకా టూ ఎలా వస్తుంది. టూ ఇంకా టూ మీద చాలా ఉన్నాయి. టూ మీద చూడండి, సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్,
ఇలాంటి పదాలు వచ్చినప్పుడు టూ వస్తుంది, ఆఫ్టర్ దట్ టూ విల్ కమ్. చూడండి, షీ తర్వాత ప్రిఫర్స్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు షీ ప్రిపోజ్ కాఫీ డాష్ టీ డాష్ కనబడుతుంది ఇక్కడ టీ. షీ ప్రిఫర్స్ కాఫీ డాష్ టీ అప్పుడే వస్తుంది. అంటే అర్థమైంది దీనికి, అమ్మాయి టీ కన్నా కాఫీని ప్రిఫర్ చేస్తుంది. సో ఇక్కడ దాన్ అనే మీనింగ్ వస్తుంది. దాన్ అంటే టూ, టీ టూ పెట్టడం వల్ల దాన్. షీ ప్రిఫర్స్ కాఫీ దాన్ టూ. దాన్ అనొచ్చు కానీ అనకూడదు ఇక్కడ. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు సుపీరియర్ ఇన్ఫీరియర్ జూనియర్ సీనియర్ ప్రయర్ ప్రిఫర్స్. సో ఆఫ్టర్ దట్ టూ విల్ కమ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టూ టూ అనేది అలా కూడా మనం ఉపయోగిస్తాం. ఇంకెక్కడ ఉపయోగిస్తాం ప్రెజెంట్ ప్రిపోజిషన్లో? మ్యారీ టూ, మ్యారీ టూ అంటాం. మ్యారీ విత్తనం, మ్యారీ టూ అక్కడ కూడా వస్తుంది. అకార్డింగ్ టు, డ్యూ టు, అకార్డింగ్ టు, డ్యూ టు. సో దట్ ఈస్. సో మనం ఫ్రమ్ టూ చూసాం, తర్వాత డిసైడ్ డిసైడ్స్ సైడ్ డిసైడ్స్. సో డిసైడ్ అంటే ఏంటి? బై ద సైడ్ ఆఫ్ డిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, ఇన్ ఎడిషన్ టు, ఇన్ ఎడిషన్ టు దాంతో పాటుగా డిసైడ్ పక్కన మా హౌస్ ఈజ్ ద పార్క్ ఏమొస్తుంది ఇక్కడ? బిసైడ్ ద పార్క్ అంటే మీ హౌస్ దేని ప్రక్కన ఉంది, ప్రక్కన. బిసైడ్స్ అంటే దాంతో పాటుగా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. షీ నోస్ ఇంగ్లీష్ డాష్ తెలుగు అంటే ఏమొస్తుంది? బిసైడ్స్ ఏమొస్తుంది? బిసైడ్స్ అంటే ఆమెకు ఇంగ్లీష్తో పాటుగా తెలుగు కూడా తెలుసు. అది ఎస్ పెట్టడం వల్ల మీనింగ్ మారిపోతుంది. అది బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే దాంతో పాటుగా, ఇది కూడా అర్థం. ఓకే, నెక్స్ట్ బిట్వీన్ అమాంగ్ బిట్వీన్ అమాంగ్ బిట్వీన్ అమాంగ్ అంటే చూడండి, టూ పర్సన్స్ థింగ్స్ ప్లేసెస్ ఇద్దరు వ్యక్తులు కానీ థింగ్స్ కానీ పర్సన్స్ కానీ. మోర్ దెన్ టూ, మోర్ దెన్ టూ. అమాంగ్ అంటే మోర్ దెన్ టూ, అమాంగ్ అంటే మోర్ దాన్ టూ. బిట్వీన్ అంటే టూ పర్సన్ టూ ప్లేసెస్ టూ థింగ్స్ మోర్ దెన్ టూ, దాన్ని అమాంగ్ అంటాం. సో ఈ విధంగా మనం, సో బిట్వీన్ ఇద్దరు వ్యక్తులు చూడండి, శ్వేత అండ్ స్నేహ షేర్డ్ ద స్పేస్ డాష్ దెమ్జల్స్ ఏమొస్తుంది అంటే శ్వేత స్నేహి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఏమొస్తుంది? బిట్వీన్ ఏమొస్తుంది? బిట్వీన్ ద ఫోర్ బ్రదర్ ఫోర్ బ్రదర్స్ క్వారల్ దెమ్జల్స్ అంటే నలుగురు వ్యక్తులు వాళ్ళ వాళ్ళే ఆస్తి కోసం. ద ఫోర్ బ్రదర్ క్వారల్ డాష్ దెమ్జల్స్ అమాంగ్ ఇద్దరు కన్నా ఎక్కువ వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటున్నారు.
అంటే ఇద్దరు వ్యక్తులైతే అది పండగైనా ఫెస్టివల్స్ అయినా థింగ్స్ అయినా వుడెన్ టూ వుడెన్ కబోర్డ్స్ అయినా టూ సెలబ్రేషన్ అంటే క్రిస్మస్ లేదా ఫస్ట్ జనవరి ఫస్ట్ లేదా పొంగల్ హాలిడేస్ ఏదో ఒకటి రెండు పండుగలైనా టూ కబోర్డ్స్ అయినా అలా ఇద్దరు వ్యక్తులైనా సరే టూ ప్లేసెస్ అయినా సరే బిట్వీన్ వస్తుంది బిట్వీన్ ఇద్దరు కానీ ఎక్కువ ఉంటే ప్లేసెస్ కానీ పర్సన్స్ కానీ అమాంగ్ సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ బిట్వీను అమాంగ్ నెక్స్ట్ సిన్స్ ఫర్ అంటే ఏంటి చూడండి పాయింట్ ఆఫ్ టైం ఇంపార్టెంట్ ఇది పీరియడ్ ఆఫ్ టైం అంటే చూడండి షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఇయర్ డేస్ మార్నింగ్ ఇంకో సెంటెన్స్ ఫైన్ రాద్దాం షీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఇయర్ సిన్స్ మార్నింగ్ చూడండి హ్యాస్ బీన్ వచ్చినప్పుడు సిన్స్ మార్నింగ్ ఈ సిన్స్ అనేది కంజక్షన్ కూడా ఉపయోగిస్తారు ఎలాగా సిన్స్ హీ వాజ్ ఇల్ హెల్త్ హీ కుడ్ నాట్ అటెండ్ ద కాలేజ్ కంజక్షన్ మరి ప్రిపోజిషన్ అంటే ఎలాగా హ్యాస్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటెన్స్లో సిన్స్ కానీ ఫర్గన్ వస్తుంది ఇంకా క్లారిటీ కావాలంటే మీకు సిన్స్ మండే మరి ఇందాక ఎగ్జామ్ దే విల్ రైట్ ఎగ్జామ్ ఆన్ మండే అన్నారు మరి సిన్స్ వచ్చిందంటే అక్కడ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ లేదు వీ విల్ రైట్ ఎగ్జామ్ ఆన్ మండే ఇక్కడేంటి దే హ్యావ్ బీన్ వెయిట్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ అలా వచ్చినప్పుడే సిన్స్ మండే హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ లేకపోతే ఆను అది సిన్స్ 2:00 ఆర్ 2 PM సిన్స్ 1995 సిన్స్ ఎస్టర్డే ఎలాగా పాయింట్ కరెక్ట్గా చెప్పాలి ఫర్ ఎలా ఉపయోగిస్తాం క్యాల్కులేట్ పీరియడ్ ఆఫ్ టైం క్యాల్కులేట్ చేయాలి ఫర్ టూ ఇయర్స్ అలా చెప్పాలి క్యాల్కులేట్ ఫర్ ఎ లాంగ్ టైం అయితే ఫర్ 3 ఇయర్స్ ఫర్ 2 డేస్ అలాగా లెక్క పెడితే ఫర్ క్యాల్కులేట్ చేస్తే పీరియడ్ని కౌంట్ చేస్తే కరెక్ట్గా పాయింట్ ఆఫ్ టైం చెప్తే సిన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా వస్తాయి ఎగ్జామ్లో ఓకే రిమైనింగ్స్ నెక్స్ట్ వీడియో రిమైనింగ్ సో మెనీ ప్రిపోజిషన్స్ దేర్ ఓకే కంటిన్యూ నెక్స్ట్ వీడియో ఓకే అంటిల్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఓకే బాయ్.